ఒకవేళ ఎల్లారెడ్డి ప్రజలు మీ మీద నమ్మకంతో మిమ్మల్ని గెలిపిస్తే అందరూ నాయకుల్లాగా హామీలు ఇచ్చి వదిలేస్తారా లేక నెరవేరుస్తారా నేను అంటే ఇప్పుడు ప్రజలకు కూడా ఏమైపోయిందంటే నాతో తిరిగే వాళ్ళకు కూడా ప్రజల్లో కూడా బలమైన నమ్మకం ఏంటంటే అరే ఏం గెలవకముందే గిన్నె కోట్లు పెట్టి ఇంత సొంత డబ్బులు పెట్టి ఏమి ఆశించకుండా ఇంత చేస్తున్నాడు పిల్లలకి ఎడ్యుకేషన్ ఇస్తున్నాడు జాబ్ ఇప్పిస్తున్నాడు హాస్పిటల్ చేయిస్తున్నాము ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసెస్ ఇస్తున్నాను రైట్ భోజనాలు పెట్టిస్తున్నాము కంటి ఆసుపత్రి ఏ సెక్షన్ సెక్టర్ కేటగిరీకి ముస్లింలకు కంటిదని చెప్తే వాడు ఇప్పించినాను లేడీస్ చాలా ప్రాబ్లం అవుతుందంటే వాళ్ళు బిందె కొనుక్కోవాలని చెప్పేసి కష్టం అవుతుందని ఇంటింటికి బిందెప్పించినాను రైట్ పిల్లలకు ఉద్యోగాలు అంటే జాబ్ మేలు పెట్టించినాను రైట్ చాలామంది హాస్పిటల్కి ఊళ్ళకి వెళ్ళి వచ్చినప్పుడు ఇలా రే రేటు పెరిగిపోయినాయి కరోనా తర్వాత విపరీతం పెరిగిపోయినాయి వంద రూపాయలు యాభై రూపాయలు భోజనం దొరకలేదు వాళ్ళకి తిందామంటే హాస్పిటల్కి వస్తే దొరుకుతలేదని చెప్పి భోజనం పెట్టిస్తున్నాను సో ఇట్లా ఈ ఎన్ని కార్యక్రమాలు ప్రతి సెక్షన్కు చేసుకుంటూ పోతున్నాను అది ఏది నా సొంత డబ్బులతో కనుక మీరు అన్నట్టు గెలిచిన తర్వాత తప్పించుకుంటాడంటే గెలిచిన తర్వాత అయితే నేను ఇవన్నీ చేయను నేను ఇవన్నీ నేను నా సొంత డబ్బులు పెట్టి చేయను ఏదో మరి ఒక్కరోజు కూడా నేను చాలా మంది లీడర్స్ ఛాలెంజ్ చేసిన ఇప్పుడు మీ ద్వారా కూడా ఛాలెంజ్ చేస్తున్నాను ఒక్కరోజుగా ఒక దగ్గర మీద ఒక వన్ రూపీ తీసుకున్నా పార్టీ నుంచి వన్ రూపీ తీసుకొని మిస్యూజ్ చేసిన ఈ ట్రస్ట్లో కూడా నా సొంత పైసలు పెడుతున్నాడా లేకపోతే బయట దేశాల నుంచి ఉన్న దగ్గర అడుక్కొచ్చి అప్పు తీసుకొచ్చి పెడుతున్నా అనేది మీరు ఛాలెంజ్ చేసి చెప్తున్నా ప్రజలకు పెట్టేది ఈరోజు పెట్టేది ప్రతి రూపాయి కూడా నా రక్తంతో నా చెమటతోని నా సొంత పైసలతో సంపాదించుకుంది తప్ప ఏదో దోస్తు దగ్గరకు పోయి ఒకరు బంధువులు పోయి ఒక వానికి ఇంటి మాటలు చెప్పి రూపాయలు తీసుకొచ్చి నేను పెడతలేను సో ప్రతిది నా సొంత పైసలు కనుక ఆ అధికారం నాకున్నది నేను సంపాదించుకున్న డబ్బులు నేను ప్రజలకు పెడుతున్నాను ఇంకా నన్ను అడిగేది కూడా ఎవడు లేడు నేను ఎవరికి ఆన్సర్ కాదు ప్రజలే నాకు ఆన్సర్ ఈ లీడర్లు కాదు నువ్వు ఇది చేస్తలేవు అని చెప్పి నువ్వే చెప్పేది నాకు ఊ ఆర్ యూ నీవు ఎవరిని నాకు చెప్పేది ఇప్పుడు నా సొంత డబ్బులు నేను ఇప్పుడు పరామర్శక పేసిన ఐదు వేలు ఇస్తాను పదివేలు ఇస్తా లక్ష ఇస్తా అది నా ఇష్టం అది అది వాళ్ళ ఇష్టం వాళ్ళకి అవసరం ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కదా సో ఎక్కడి నుంచి అయినా మీకు వ్యతిరేకత వచ్చింది అంటే మీ సొంత పార్టీ నాయకుల నుంచి కావచ్చు ఇక అధికార పార్టీ నుంచి కావచ్చు ప్రజల నుంచి కావచ్చు ఏమైనా విమర్శలు ఎదుర్కొన్నారా మదన్మోహన్ మోహన్ గారు నాకు మీరు అదే విచిత్రం చాలామంది సర్వేలు కూడా నాకు అదే చెప్పారు సార్ మేము చాలా ముప్పై నుంచి సర్వేలు చేస్తున్నాము చాలా కాన్షియస్లో మేము చేసినాము చాలా సిచ్యువేషన్ చూసినాము ప్రతి లీడర్ మీద ఎంత వ్యతిరేకత ఉంటుంది ఇక్కడ మాత్రం అసలు మిమ్మల్ని ఒక్కరు కూడా ఒక మాట అంటలేరు ఓకే సొంత పార్టీ పార్టీ నేతలు నేతలు మీ అంటలేరు మిమ్మల్ని మాట అనాలంటే భయపడుతున్నారు మిమ్మల్ని మాట అంటే ఇట్లా ఉండకపోయింది కదా మాట అనాలన్న వాళ్ళు భయపడుతున్నారు ఎందుకంటే ప్రజలు ఒప్పుకోవట్లేదు కదా ఎందుకంటే నేను అన్యాయం చేసి పని చేస్తున్నామో ఎక్కడైనా ల్యాండ్ ఈరోజు కూడా ఎల్లారెడ్డి కానీ చుట్టుపక్కల కాన్ఫిడెన్స్లో కానీ మన వాళ్ళకి చాలా మంది లీడర్స్ భూములు ఉన్నాయి నేను టూ థౌజండ్ నుంచి ఎవరి దగ్గర డబ్బులు లేనప్పటి నుంచే నేను బిజినెస్ చిన్న వయసులో బిజినెస్ స్టార్ట్ చేసిన అమెరికాలో ఉన్నప్పుడు కూడా నేను నేను ఎప్పుడూ భూమి కొనలేదు నేను కాన్స్టిట్యూన్స్లో హీరాబాద్లో కూడా నాకు చాలాసార్లు ఆపర్చునిటీ వచ్చింది భూమి ఎల్లారెడ్డి నేను ఒక్క ఇంచ్ భూమి కూడా నేను కొనలే ఎందుకంటే మనం భూమి మీద వ్యాపారం మన కాన్స్టిట్యూన్స్లో మన భూమి మీద అభివృద్ధి చేయలేదు అంత ఖచ్చితంగా నిచ్చి నిక్కారిగా నేను గవర్నమెంట్ బిజినెస్ కూడా చేయలేదు ఎందుకు చేయలేదంటే రేపు పొద్దున ఇదే నాయకులు నన్ను బ్లాక్ మెయిల్ చేసేసి నాకు బిల్లులు ఆపి వాళ్ళకు నేను గులాంగిరి చేయదలుచుకోలేదు నేను గులాంగిరి చేయదలుచుకుని ప్రజల గురించి కనుక అంత క్యారెక్టర్తో ఉండేది ఖచ్చితంగా మీరు ఎవరైనా తెలుసుకోండి మదన్మోహన్ ఇక్కడ ఏమైనా భూములు చేసిందా లేదా బిజినెస్లు చేసిందా లేకపోతే కాంట్రాక్ట్లు చేసిందా లేకపోతే అంటే కబ్జాలు అవినీతి ఆరోపణలు ఏం లేవా ఓకే అంటే మదన్మోహన్ అనే వ్యక్తి క్లీన్షీటా అంటే మచ్చలేని ఒక తెల్లని కాగితం అనుకోవాలా ఒక్క చుక్క అసలు ఏ మచ్చ కూడా లేదు నేను బిజినెస్ చేస్తలేను నేను 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 బంద్ చేసుకున్నాను నేను నేను ఇండియాలో ఇక్కడ మా కానిస్టెన్స్లో చేయొద్దు ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ మన గులారీ వర కాదు మనం క్వశ్చన్ చేయలేప్పుడు శ్రీశ్రీ చెప్పింది నేను చిన్నప్పటితోనే చాలా దాని దాని ఇన్స్పిరేషన్ అయ్యాను వివేకానంద్తో ఇన్స్పిరేషన్ అయ్యాను వాళ్ళు చెప్పింది ఏంది భయపడద్దు అన్నాడు మే వాళ్ళందరూ యువతను భయపడద్దు నువ్వు కొండలనైనా పాల్గొడతావు నీ కండరాలు కొండలనైనా పగలగొడతావు అంటాడు రైట్ నీకు ఆ శక్తి ఇప్పుడు నేను చెప్పేది కూడా అదే అందుకని భయం అనేది తీసేసినప్పుడు నేను ఇవ్వడం ఏం చేయలేడు తర్వాత శ్రీశ్రీ ఏమన్నాడు అడిగితే పోయేదేం లేదు అన్నాడు క్వశ్చన్ చేస్తే పోయేది లేదు ఇప్పుడు అడిగితేనే కదా మనం ఇప్పుడు నేను నేను ఈరోజు తిరిగపట్టికే కదా అందరూ కాన్షియన్స్లో పరిగెత్తుతున్నారు ఇప్పుడు నేను ఇలా ఎల్లారెడ్డి కాన్షియన్స్లో మీరు తెలుసుకుంటే ప్రజలకు అందుతుంది అన్నప్పుడు మనం చేసేపటికే కదా వాళ్ళ ముందుకు వచ్చి మార్పు కోసం మదన్ మోహన్ అంటే మన మదన్ మోహన్ మార్పు అన్నప్పుడు ఖచ్చితంగా మార్పు చేయాలి మనం కష్టం ఒక మంచి పని చేస్తున్నప్పుడు రాళ్ళు ముందుకు వస్తే రాళ్ళు వేస్తారు మన మీద తప్పేం లేదు అది